ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సంఘం మిత్రుల ఆత్మీయ సమావేశం ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో నిర్వహించారు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై శంకారాభం పూరించే దిశగా మన రాష్ట్ర నిర్మాణ సభ జరుగుతోందని రాష్ట్రంలో అక్రిడేషన్ మంజూరులో అవకతవకలుగా జరుగుతున్న తీరు నిర్మాణ సభ సాక్షిగా ఎండగడతామని ఏపీడబ్ల్యూజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు పామర్తి రామకృష్ణ ప్రధాన కార్యదర్శి గులూరు గజేంద్రరెడ్డి సభనుద్దేశించి ప్రస్తావించారు రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడేషన్ సమస్యలే కాకుండా జర్నలిస్టుల ప్రతి అవసరం కోసం ఏపీడబ్ల్యూజేఎస్ పోరాడుతోందని త్వరలోనే జరగబోయే రాష్ట్ర సదస్సులో ఉద్యమ రూపాలను వివరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నలబోలు విష్ణు ఎం బెనర్జీనాథ్ షేక్ కరీముల్లా చిరుమామిల్ల రాము గోరంట్ల సత్యనారాయణ చలంచర్ల సురేష్ చలంగుండ్ల రామకృష్ణ గూలూరు గజేంద్ర రెడ్డి ప్రసాద్ రెడ్డి గిద్దలూరు రంగారావు యమహారాజు హేమాద్రి జిఎం జఫరుల్లా గోరంట్ల సురేష్ సేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు ఈ సదస్సులో చిన్న పెద్ద అని తారతమ్యం చూపుతూ అక్రిడేషన్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వం పనితీరును నిరసిస్తూ పోరాట దిశగా పిలుపునిచ్చేందుకు రూపకల్పన చేయడం జరుగుతుందని తెలిపారు తో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ ఆరోపణలు కేసులపై మైనారిటీ హక్కుల పోరాట సమితి సుబ్లీ టీవీతో మాట్లాడారు ఈ రోజు రాష్ట్రంలో గమనిస్తే కనుక నేనైతే చాలా స్పష్టంగా చూటిగా చెప్తానండి అదేంటంటే రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయితే ఏమాత్రం కూడా లేదు రాష్ట్రంలో ఉన్నది కేవలం భారతీయ జనతా పార్టీ పరిపాలన అక్కడ వారు ఏ విధంగా అయితే నడుచుకుంటారో అదే విధంగా ఇక్కడ కూడాను నడుచుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏదైతే మీడియాని ఉందో ఆ మీడియాని కాస్త ఈ రోజు గోధి మీడియాగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడాను రాష్ట్రంలో మీరు మాట్లాడితే కనుక మీరు చేతిలో మైకు పట్టుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితేనే మీరు మాట్లాడాలి లేని పక్షంలో కనుక మీరు ప్రశ్నించకూడదు మీ యొక్క గొంతుని మేము నమిలివేస్తాము అన్న ధోరణిలో ఈ రోజు జర్నలిస్ట్ మిత్రులపై అక్రమ కేసులు పెట్టడం అనేది దీన్ని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా కూడాను అనేకమైనటువంటి అంశాల్లో ఎవరైనా ఎవరికైనా వెళ్లి పరామర్శించడానికి వెళ్ళినా లేకపోతే ఇంకో చోట ఇంకో ఇష్యూ జరిగితే గనుక దానిపై స్పందించడానికి వెళ్లినా గాని అక్రమంగా కేసులు అనేది బనాయించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా పెద్ద తపకే ఉంటే కనుక ప్రజాస్వామ్యం అపహాస్యమైపోయి ఏదైతే రాజ్యాంగ స్పూర్తి ఉందో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో తొక్కినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్